ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని రకాలైన అస్త్రాలను బాబు ఇప్పటి నుంచే పదును పెడుతున్నారు. తదుపరి గెలుపు ఖాయం చేసుకోగలిగితే వైఎస్ఆర్సీపీ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టవచ్చన్న అభిప్రాయంతో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ కోసం పనిచేసే వారితో పాటు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న వారిని సైతం దగ్గరికి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం టీడీపీ పొలిట్ బ్యూరోలో నందమూరి హరికృష్ణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా హరికృష్ణను పార్టీలో కొనసాగించడం వల్ల ఎన్టీఆర్ను కూడా ప్రసన్నం చేసుకోవచ్చని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ను బాబు పక్కన పెట్టాడని, కేవలం లోకేష్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎన్టీఆర్ చరిష్మా పార్టీకి ఎంత ముఖ్యమో బాబుకు తెలియంది కాదు. అంతేకాదు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా బాబుకు ముఖ్యమే కాబట్టి ఇవి భవిష్యత్తులో నెరవేరాలంటే రానున్న ఎన్నికల్లో గెలిపే ముఖ్యం. అందుకే పార్టీకి దూరంగా ఉన్న వారిని కూడా అక్కును చేర్చుకునేందుకు బాబు పావులు కదుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన తండ్రి నందమూరి హరికృష్ణను దూరం చేసుకోవద్దని భావిస్తున్నారా? టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా లేని హరికృష్ణ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం టీడీపీ పొలిట్ బ్యూరోలో నందమూరి హరికృష్ణను కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తుంది. 2014 ఎన్నికల సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే విషయమై టీడీపీ నేతలు ఆసక్తికర ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరిని ప్రచారానికి పిలవమని, ప్రచారం చేస్తామని వస్తే మాత్రం వద్దనమని చెప్పారు. నారా లోకేష్ టీడీపీ వారసుడిగా ఎదుగుతున్నాడని, హరికృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో హరికృష్ణ అసంతృప్తిగా ఉన్నారని కూడా అంటున్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ పొలిట్ బ్యూరోలో కొనసాగించారు చంద్రబాబు నాయుడు. రాబోయే ఎన్నికల్లో అనుకోనివి ఏదైనా జరిగితే చంద్రబాబు ముందు చూపుతోనే హరికృష్ణను కొనసాగించారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని దూరం చేసుకునే ఉద్దేశం బాబుకు లేదని అంటున్నారు. 2019 ఎన్నికలు మరో 7.5 మాత్రమే ఉన్న ఈ సమయంలో అనుకోనివి జరగకుండా ఉండేందుకే హరికృష్ణను పొలిట్ బ్యూరోలో కొనసాగించారని వాదన వినబడుతుంది. హరికృష్ణను కొనసాగించడం ద్వారా చంద్రబాబు మరో సంకేతం కూడా ఇచ్చారని అంటున్నారు. హరికృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తాను ఎవరిని దూరం చేసుకోదలుచుకోలేదని, జూనియర్ ఎన్టీఆర్కు కూడా సంకేతాలు పంపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. 2014 మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ దూరమయ్యే పరిస్థితులు ఒకవేళ ఎదురైతే పార్టీకి ఎన్టీఆర్ అవసరం చాలా కీలకం కానుంది. అంతేకాకుండా మిత్రపక్షమైన బీజేపీ కూడా మిత్రబంధాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తుందనే నమ్మకాన్ని కూడా కలిగించలేకపోతుంది. వీటన్నింటి నుంచి ఎదుర్కొని 2వసారి ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవు. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.